మాత్రం కన్ఫర్మ్ గా నెక్స్ట్ ఏదో సినిమాకి డైలాగ్ రైటర్ గా మాత్రం. అవును అవును అవును. అసలు ఈ మధ్య పంచులు అసలు సింగిల్ లైనర్స్ ప్రైదానికి టామ్ టామ్ అని నేనే నాలో నేనే క్లోజ్అప్ నా క్లోజ్అప్ నేనే సౌండ్ తీసుకున్నది చూస్తాను సార్. ఏ బిడ్డ ఇది నా అడ్డ అనేది సార్ అంటుంటే అసలు మామూలుగా లేదు. మీరు సార్ ఎందుకు పాడించలేదు? ఐ థాట్ ఆ క్యారెక్టర్ ఒక స్లాంగ్ ఉంది, ఒక ఇది ఉంది, అన్ని ఉన్నాయి కదా. అండ్ ఇట్స్ ఎ డైలాగ్ సాంగ్. రైట్. ఇట్స్ చెప్పడం, అది పాట కాదు యాక్చువల్ గా. వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులే, ఇది కదరా ఆకలే. సో ఇట్స్ మోర్ ఆఫ్ డైలాగ్. సో అలా డైలాగ్ మాట్లాడితే అదే వాయిస్ అలా వెళ్తే బాగుంటుంది అనేది నా ఐడియా. సో అందుకని అన్న చెప్పినోడే ఆలోచించాడు, కానీ సుఖబాయ్ నో అన్నారన్నమాట. ఇంక సుఖబాయ్ మాకు ప్రొఫెసర్ లాగా, సుఖబాయ్ నో అంటే ఇంకా ఏ మ్యాట్రిక్స్ ఓవర్ అన్నాడు ఆర్యలో, మ్యాట్రిక్స్ ఓవర్ అలా. మేము మరి నువ్వు పాడితే బాగుంటుంది, ప్రొడ్యూసర్స్ కూడా హీరో పాడితే బాగుంటుంది, కానీ నాకు హీరో పాడితే బాగుంటుందని కాదు, అది వన్ వాయిస్ ఆ క్యారెక్టర్ వాయిస్ వస్తే బాగుంటుందని ఐడియా. చెప్పినోనే అవునా అని నో అన్నో 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 కానీ కాదు, కానీ బన్నీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది, ఎవరో చెప్పారు. ఇంకా దీని మించి ఆన్సర్ ఉండదు. ఓకే, నాకు పాడటం రాదు. చాలా మోడెస్ట్ గా ఇష్టం, నేనే చెప్తున్నా అది పాట కాదని. ఇట్స్ నాట్ పాట, ఇట్స్ డైలాగ్, ఇది ఫిలాసఫికల్ డైలాగ్. నేను సార్ నేను విన్ని అడిగాను, మీరు అన్నారు కదా ఆవిడ ఇంకా నయ్యో నువ్వు ఇంకా దాక్కు దాక్కు మేక, ఆవిడ ఇంకా ఏ బిడ్డ ఎందుకు పాడలేదు అంటుంది. కంపోజింగ్ అప్పుడు నేను అన్నా సుఖబాయ్తో ఇది బన్నీ పాడదు అప్పుడు బాగుంటుంది అన్నారు, దాని తర్వాత పాడిద్దామని సీరియస్ వచ్చినప్పటికి మేబీ అంటే తను చెప్పి దాంట్లో ఒక రీజన్ ఉందిలేండి. సినిమా అప్పుడు కలిసి ఉంటే డెఫినెట్లీ ఒక అట్లీస్ట్ ఒక లైన్ బిడ్డ ఇది నా అడ్డ అని అట్లీస్ట్.